हेलो एव्री वन वेलकम टू अवर चैनल मेरी मैं चैनल ने सब्सक्राइब चेसुकुंटे सब्सक्राइब पक्ने बेल आइकन क्लिक द्वारा मेम चेसे प्रति अपडेट मोबाइल नोटिफिकेशन रूप में रावडम जरुगुतुंदी। दिस इज द टीएसपीएससी ग्रूप 2 एग्जाम 2023 ग्रैंड टेस्ट 13 प्रीवियस ग्रैंड टेस्ट लिंक्स किंदना डिस्क्रिप्शन लो उन्नाय अलाने एव्री ग्रैंड टेस्ट की संबंधी पीडीएफ लिंक ने कूडा किंदना डिस्क्रिप्शन लो इच्चिन लिंक द्वारा मीरु डाउनलोड चेसुकोवच्चु। अलाने वीडियो ने लाइक चेयडम मात्रं मर्चिपोकंडी। फस्ट क्वेश्चन, इटीवल यूएनओ निवेदिक प्रकारं 2023 లో భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉండబోతోంది? సో ఎవ్రీ క్వశ్చన్ కి 5 సెకండ్స్ టైం ఉంటుంది, 5 సెకండ్స్ లో ఆన్సర్ ని గెస్ చేయండి. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. అదేవిధంగా మీకు ఈ వీడియోలో స్టార్టింగ్ లో 12 కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని కూడా అప్డేట్ చేశాను. ఆన్సర్ సెకండ్ వన్ 6%. నెక్స్ట్, కృతి వాసన్ ఇటీవల ఏ సంస్థకు ఎండి మరియు సీఈఓగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఫస్ట్ వన్ టీసీఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్లో పర్యటించిన వాంగ్చుక్ ఏ దేశానికి రాజు? ఆన్సర్ ఫస్ట్ వన్ భూటాన్. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఎన్ని దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తోంది? సెకండ్ వన్ 100 దేశాలకు, సెకండ్ ఆప్షన్. ఇటీవల వార్తల్లో నిలిచిన రామ్ వి సుతార్ ఏ విగ్రహ రూపశిల్పి? ఫోర్త్ ఆప్షన్, సో వల్లభాయ్ పటేల్ యూనిటీ స్టాచ్యూ, అలానే హైదరాబాద్ లో రీసెంట్ గా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని రెండింటిని కూడా నిర్మించింది రామ్ వి సుతారే. నెక్స్ట్ వన్, 2023 ఏప్రిల్ 14 అంబేద్కర్ ది ఎన్నో జయంతి నిర్వహించారు? 2023 ఏప్రిల్ 14 ఆన్సర్ సెకండ్ వన్ 132. ఇటీవల ఏ రాష్ట్రం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఓబీసీ హోదాను ఇచ్చింది? సెకండ్ వన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, డిఫెన్స్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ 3 రోజుల అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారు? సెకండ్ వన్ న్యూఢిల్లీ. నెక్స్ట్, చిన్న పాడి రైతులు పశువుల పెంపకదారులను ఆదుకోవడానికి సంజీవని అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? థర్డ్ వన్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ప్రాంతీయ రైలు సేవకు పెట్టిన పేరు? సెకండ్ వన్ ర్యాపిడ్ ఎక్స్. 2వ G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం ఎక్కడ నిర్వహించారు? ఫస్ట్ వన్ వాషింగ్టన్ డీసీ, అమెరికా. నెక్స్ట్, ఇటీవల ది లాంగ్వేజెస్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అనే ప్రాజెక్టును ఏ సంస్థ రూపొందించింది? ఫోర్త్ వన్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. సో ఇవి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వార్డులు కేంద్రానికి మాత్రమే వర్తించే సంస్థలు? సో ఎవ్రీ వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తున్నానండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రింది వాటిలో కేంద్రానికి మాత్రమే వర్తించే సంస్థలు, ఆన్సర్ థర్డ్ వన్ మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. నెక్స్ట్, క్రింది వాటిలో రాష్ట్రానికి వర్తించే సంస్థలు,
సెకండ్ వన్ షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్. నెక్స్ట్ క్రింది వాటిలో బహుళ సభ్య సంస్థ కానిది? ఫస్ట్ వన్ అటార్నీ జనరల్. నెక్స్ట్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి సరికానిది ఏది? ఫోర్త్ వన్ వీరి జీత భత్యాలను ఆగంతుక నిధి నుంచి చెల్లిస్తారు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి సరికానిది? థర్డ్ వన్ అండి, రాష్ట్ర ఎన్నికల సంఘం షరతులు అర్హతలు నిర్ణయించేది ముఖ్యమంత్రి. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఫోర్త్ వన్ వీరి జీతం సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానం. అది రాంగ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈవీఎంల గురించి సరికాని వాక్యాన్ని రాయండి. ఈవీఎంల గురించి సరికాని వాక్యం. థర్డ్ వన్ అండి, ఒక్కో ఈవీఎంలో 80 మంది అభ్యర్థుల వివరాలను పొందుపరచవచ్చు అనేది రాంగ్ వన్. నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది రాయండి. థర్డ్ వన్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి 25,000 ధరావత్తు చెల్లించాలి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫోర్త్ వన్ అండి, చిన్న రాష్ట్రాల్లో లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి 70 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్రింది చట్టాల్లో సరికాని దాన్ని గుర్తించండి. థర్డ్ వన్, ఎన్నికల గుర్తు ఆదేశాల చట్టం 2008 రాంగ్ వన్. నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సంఘం గురించి సరికానిది. కేంద్ర ఆర్థిక సంఘం గురించి సరికానిది. ఫోర్త్ వన్, వీరి పదవీ కాలం 8 సంవత్సరాలు అనేది రాంగ్ వన్. నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సంఘం గురించి సరికానిది. మూడవది, 14వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్ అనేది రాంగ్ వన్.
నెక్స్ట్ 15వ ఆర్థిక సంఘం గురించి సరికానిది. వర్తనండి దక్షిణాది రాష్ట్రాలకు పన్నులను తగ్గించకూడదని నిర్ణయించింది అనేది రాంగ్ వన్. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఫోర్త్ వన్ దీనిలో రాజకీయ నాయకులకు కూడా అవకాశం ఇస్తారనేది రాంగ్ వన్. నెక్స్ట్ రాజ్యాంగ పదవుల్లో పదవి ప్రమాణ స్వీకారం చేసే ఏకైక పదవి ఏది? రాజ్యాంగ పదవుల్లో పదవి శ్రమిక పదవి ప్రమాణ స్వీకారం చేసే ఏకైక పదవి ఏది? సెకండ్ వన్ కాగండి కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ క్రింది వాటిలో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి, కంట్రోలర్ అండి కంట్రోల్ కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి సరికానిది కాగ్ గురించి. థర్డ్ వన్ కాగ్ పదవి విరమణ తర్వాత ప్రభుత్వ నియామకాలకు అర్హుడనేది రాంగ్ వన్. నెక్స్ట్ కాగ్కు సంబంధించి సరికానిది. కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్కి సంబంధించి సరికానిది ఏది? థర్డ్ వన్ కాగ్ నివేదిక ప్రభుత్వానికి రుచించకపోవచ్చు. పాల్ అపెల్బి, ఇది రాంగ్ వన్. నెక్స్ట్ అటార్నీ జనరల్ గురించి సరికానిది. సెకండ్ వన్ ఈ పదవిని అమెరికా నుంచి గ్రహించారనేది రాంగ్ వన్. నెక్స్ట్ అటార్నీ జనరల్ గురించి సరికానిది. ఫోర్త్ వన్ వీరి జీత భత్యం 3 లక్షలు అనేది రాంగ్ వన్. నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ గురించి సరికానిది ఏది? థర్డ్ వన్ వీరు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారనేది రాంగ్ వన్. నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి సరికానిది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి సరికానిది. ఫోర్త్ వన్ వీరందరి పదవి కాలం 5 సంవత్సరాలు రాంగ్ వన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి సరికానిది. థర్డ్ వన్ 319 ప్రకరణ ప్రకారం పదవి విరమణ తర్వాత ప్రభుత్వ పదవులకు అర్హులు అనేది రాంగ్ వన్.
నెక్స్ట్ సివిల్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి సరికానిది. సెకండ్ వన్ కొఠారి కమిటీ 1980. నెక్స్ట్ జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఫోర్త్ వన్ ఈ కమిషన్ను ప్రధానమంత్రి నియమిస్తారనేది రాంగ్ వన్. నెక్స్ట్ జాతీయ ఎస్సీ కమిషన్ గురించి సరికానిది ఏది. థర్డ్ వన్ ఇది అన్ని రకాల కులాల వారికి సంరక్షణను ఇస్తుంది, అన్ని కులాల వారి సంరక్షణను కోరుతుంది. నెక్స్ట్ జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ గురించి సరికానిది. ఫోర్త్ వన్ షెడ్యూల్డ్ కమిషన్ మూడవ చైర్మన్ బూటా సింగ్ అనేది రాంగ్ వన్. నెక్స్ట్ జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ గురించి సరికానిది. థర్డ్ వన్ వీరి పదవీ కాలం 10 సంవత్సరాలు. నెక్స్ట్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గురించి సరికానిది ఏది. థర్డ్ వన్ దీనిలో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు అనేది రాంగ్ వన్. నెక్స్ట్ జాతీయ బీసీ కమిషన్ గురించి సరికానిది. సెకండ్ వన్ జాతీయ బీసీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ భగవాన్ లాల్ సహాని రాంగ్ వన్. క్రింది వాటిలో అతి ప్రాచీనమైన చట్టబద్ధ సంస్థ ఏది. ఫోర్త్ వన్ మహిళా హక్కుల కమిషన్. నెక్స్ట్ మానవ హక్కుల కమిషన్లో హోదారిత్య సభ్యులు డాష్. సెకండ్ వన్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్. నెక్స్ట్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నియామకానికి అర్హత. ఫోర్త్ వన్ పైవేవి కావు. నెక్స్ట్ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించి సరికానిది ఏది. ఫోర్త్ ఆప్షన్ 5 అన్ని సరైనవి, అన్ని కూడా కరెక్ట్ గానే ఇచ్చారు. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది.
ఆన్సర్ 4th 1 5 అనే సరైనవే. నెక్స్ట్ కింది ఏ కమిషన్లో ఒక మహిళా సభ్యురాలు తప్పక ఉండాలి? ఫోర్త్ వన్ అన్నింటిలో అండి, 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వానలో సరైనది ఏది? ఫోర్త్ వన్ 5 అన్ని కూడా కరెక్టే. నెక్స్ట్ క్రింది వానలో సరిగ్గా జతపరిచింది, దేన్ని సరిగ్గా కరెక్ట్గా మ్యాచ్ ఉంది? ఫస్ట్ వన్ అండి జయంత్ పట్నాయక్, జాతీయ మహిళా కమిషన్ మొదటి చైర్పర్సన్, కరెక్ట్ వన్. నెక్స్ట్ జస్టిస్ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ఏ అంశాలకు పరిశీలించింది? ఫోర్త్ వన్ 5 ఏవి కావు. నెక్స్ట్ జాతీయ సఫాయి కర్మచారి కమిషన్కి సంబంధించి సరైనది ఏది? ఫస్ట్ వన్ 1993లో ఏర్పాటైంది. లాస్ట్ క్వశ్చన్, మానవ హక్కుల రక్షణ చట్టం 1993 ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? థర్డ్ వన్ భారత పార్లమెంట్కు ఉంటుంది. సో ఇవ్వండి ఈ వీడియోలోని, సో 2 క్వశ్చన్స్ ఎక్కువగానండి. మామూలుగా ఎవ్రీ వీడియోలో 50 క్వశ్చన్స్ ఇచ్చేవారు, ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఎక్కువ కరెంట్ అఫైర్స్, టోటల్ 52 క్వశ్చన్స్. సో ఈ గ్రాండెస్ట్ 13 PDF లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ప్రీవియస్ గ్రాండెస్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటిని కూడా మీరు వాచ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.